నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు జనసేన పార్టీలోకి రాకముందు మీరు ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే వేరే పార్టీలో ఉండటం కానీ అలా చేసేవాళ్ళు? జనసేన పార్టీ రాకముందు నేను ఒక 4 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2014 సంవత్సరంలో కొన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయి అది చేయి ఇది చేయి అంటే టికెట్ ఇచ్చేటప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి. మీరు అననే అధ్యక్షులు గారు కూడా ఓడిపోవటం జరిగింది. ఇది ఎవరు ఊహించని పరిణామం. మీరేమన్నా ముందు నుంచి కొన్ని మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోతారు మనం కూడా అనేది మీకు ఏమన్నా ఉందా? వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది మీకు ఏమన్నా నోటీస్కి వచ్చిందంటారు? వెనక ముందు కెమెరా ముందు ఒక మాట వెనక మాట చెప్పి అలవాట్లేదు. జన సైనికుల మీద జనసేన అభ్యర్థుల మీద దాడి. మా అభ్యర్థిని ఒక స్త్రీ అభ్యర్థిని ఇంటికి వెళ్ళి నాయకు నీ అంత చూస్తాను రాజకీయాలను ఎలా ఎలా చూస్తాను నాకు వారం రోజులు వారు గడువు కూడా ఇచ్చారు. వాళ్ళు బెదిరించారని చెప్పారు కానీ ఏ పార్టీనో మీరు చెప్పలేదు. సో చూసేవాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ అనేది కావాలి కాబట్టి టీడీపీనా వైసీపీనా స్థానిక శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సభ్యుడు వైసీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వరకు వారు హామీ ఇచ్చారు, వారు నెరవేర్చడానికి చిత్తశుద్ధి ప్రయత్నిస్తారు. అది ఏ నవరత్నాలు అయితే ఉన్నాయి. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల గురించి ఏం చెప్తారు సార్? పార్టీ మారడం తప్పు అని అనగానే నేను కూడా పార్టీ మారి వచ్చాను. అధికారం కోసం పార్టీ మారడం తప్పండి. మీ పార్టీలో ఎంతవరకు ఆయనకి ఏమన్నా వ్యతిరేకత మొదలైందంటారా లేకపోతే పార్టీలోనే ఉంటూ వైసీపీ తరఫున ఆయన వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చా? పార్టీ నుంచి వెళ్ళొచ్చాను కానీ ఒక పార్టీలో ఉంటూ పార్టీ ఐడియాస్ డిఫరెంట్ మాత్రం సమంజసం కాదు. రాఫాక్ గారు కూడా దీన్ని అర్థం చేసుకుని జనసేన పార్టీలో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేయొచ్చు, నేను కూడా పొరపాట్లు చేయొచ్చు. రానున్న రోజుల్లో జనసేన ఎటువైపు అడుగులు వేస్తుంది? పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా ఒక పవర్ఫుల్ పొజిషన్లో మనం చూడొచ్చా మీ అభిప్రాయం ప్రకారం? ఈ ప్రజాస్వామ్యంలో అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల సేవ చేయగలరు. హై వ్యూయర్స్, వెల్కమ్ టు TV24 Studio. నేను మీ చందు. సో మరొక జనసేన అభ్యర్థితో మీ ముందుకు వచ్చేసాం. ఆయనే చోడవరానికి చెందిన పీవీఎస్ఎన్ రాజు గారు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, చోడవరం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఏంటి అసలు మీకు సీటు రావడానికి, అంటే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి గల పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు ఇచ్చారు, దానికి కారణం ఏంటి? నేను చోడవరం ప్రాంతంలో ఒక 10 సంవత్సరాల నుండి ప్రజలు చాలా అందుబాటులో ఉంటూ నా సొంత రాజన్న ఫౌండేషన్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వారి విధి విధానాలు ప్రజల పట్ల వారికి ఉన్న ఆసక్తి సేవ చేయాలని దృక్పథం నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. అదే పార్టీలో జాయిన్ అయిన తర్వాత కేవలం ఎమ్మెల్యే టికెట్ ఆశించి మాత్రం కాదు, కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి జాయిన్ అయ్యాను. నా అదృష్టం వారు నన్ను గుర్తించి 2019 సంవత్సరం అంటే 1 సంవత్సరం క్రిందట నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు ఎంపిక చేయడం, ఆ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు జనసేన పార్టీలోకి రాకముందు మీరు ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే వేరే పార్టీలో ఉండటం కానీ అలా చేసేవాళ్ళు? జనసేన పార్టీ రాకముందు నేను ఒక 4 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2014 సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల పార్టీని వీడవలసి వచ్చింది. తర్వాత 4 సంవత్సరాల పాటు నాకు రాజకీయాల్లో అంత పూర్తి స్థాయిలో లేకపోయినా సేవా కార్యక్రమాలు ఉంటూ 2018 సంవత్సరంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అన్నారు 2014లో పార్టీని వీడటానికి కొన్ని కారణాలు ఉన్నాయని, అవి మా ముందేమన్నా చెప్పచ్చా లేకపోతే ఏమన్నా పర్సనల్ ఏమన్నా అంటారా? పర్సనల్గా నాకు ఆ రోజు అధిష్టానంతో అన్ని సమస్యలు లేవు, కానీ
స్థానికంగా అప్పటి అభ్యర్థి ఎంపిక అనేది మాకున్న ఆ రోజున్న పరిస్థితుల్లో ఆవేళ మేము పనిచేసిన చాలామంది క్యాడర్కి నచ్చకపోవడం, ఆ అభ్యర్థి పట్ల మాకు సానుకూలత లేకపోవడం వల్ల దాని పట్ల మాత్రమే ఆ రోజు మేము పార్టీని వేయాల్సి వచ్చింది. తర్వాత రోజుల్లో మళ్ళీ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. అంటే వైసీపీలో నుంచి జనసేనలోకి రావడానికి అంటే ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నచ్చా, లేకపోతే ఎవరైనా ఆహ్వానించడం జరిగిందా? మీరు ఎలా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి వరకు? ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పాలండి, ప్రతి పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. ప్రతి పార్టీ కూడా ప్రజాసేవ చేయడానికి వచ్చినట్లుగానే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు విధానాలు ఉంటాయి. అయితే జనసేన పార్టీలో నేను గమనించింది, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధి విధానాలని ఆచరణలో పెట్టే మాకు అధినాయకుడు. మిగతా పార్టీలో విధి విధానాలు వేరు, అక్కడ ఉన్న ఆ పార్టీని నడిపే మనిషి మనస్తత్వం వేరు ఉండడం వల్ల ఆ కన్ఫ్యూజన్లో నాలాంటి కొత్త తరం నాయకులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ జనసేన పార్టీలో చాలా క్లారిటీ ఉందండి. ఆయన ఏ విధి విధానాలు రూపొందించారో, ఆయన ఏం చెప్తున్నారో ప్రజలకి అదే ఆయన చేస్తారు. నాకు వాస్తవానికి మనస్ఫూర్తి చెప్తున్నాను, అది నచ్చి ఆయన అడుగుజాడలో నడుస్తున్నానండి. అంటే వేరే పార్టీలో వాళ్ళకి అంటే కొంతమంది అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడానికి, జనసేనలో కొంతమంది అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడానికి అంటే తేడా ఏమంటారు? అంటే జనసేన అభ్యర్థులు ఇప్పటి వరకు చాలా వరకు మాకు డబ్బు లేదు, ఒక పైసా ఇవ్వలేదు, అయినా మాకు టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. వేరే పార్టీలకి ఇక్కడికి తేడా ఏమంటారు? అదేనా ఇంకేమన్నా ఉందంటారు? నేను వాస్తవంగా ఈరోజు మీ ఛానల్ ముఖంగా చెప్తున్నానండి, నేను పోటీ చేసే ఉద్దేశం నాకు ఉంది. అయితే నేను వారిని టికెట్ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అడగలేదు. అందరు అభ్యర్థుల్లాగే నేను రాష్ట్రవ్యాప్తంగా వారు ఎవరెవరు టికెట్ ఆశించారో, ఎంపిక ప్రక్రియ ఏమైతే ఉందో అలాగే నేను కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఏ సందర్భంలో కూడా వారు అడగకపోయినా వారు నన్ను గుర్తించి స్ట్రైట్ అవే నియోజకవర్గానికి వారు మాకు బీ ఫార్మ్ పంపించి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈ సందర్భంలో నేను చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థిని చూసినప్పుడు, నేనైతే ఒకసారి 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను, కానీ చిన్న చిన్న సాధారణమైన మనుషులకు కూడా వారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కారణం ఏంటంటే రాజకీయం అనేది మారాలి, కొత్త తరం ముఖ్యంగా యువతరం సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా చట్టసభల్లో ఒక అవకాశం కల్పించాలని ఉద్దేశంతో వారు నెగ్గుతారా లేదా ధనబలం ఉందా లేదా కులబలం ఉందా లేదా ఈ అంశాన్ని ప్రాతిపదిక తీసుకోకుండా మన పార్టీని ముందు తీసుకువెళ్ళాలి, ఒక 20-25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయాలి, ఆ ఆసక్తికి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేద్దామని ప్రక్రియ మాత్రం మా పార్టీలో సుస్పష్టంగా కనిపించింది. మీ అందరికీ తెలుసు కూడా ఈరోజు కూడా ఆ విషయం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టు ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటారని చెప్పేసి ఇంతకుముందు మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చెప్పారు. అలా మీకు ఆ టికెట్ ఇవ్వటం సందర్భం ఎలా నడిచింది? అంటే ఫోన్ చేసి రమ్మంటాం లేదా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయి అది చేయి ఇది చేయి అంటే టికెట్ ఇచ్చేటప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి, నెగ్గడం ఓడిపోవడం రాజకీయాల్లో విషయం పక్కన పెట్టి మీరు మనస్ఫూర్తిగా ప్రజాసేవ పట్ల కమిట్మెంట్ మీకు ఉంటే, నిరంతర ప్రజాసేవలు ఉండాలనుకున్నప్పుడు మాత్రమే మన చట్టసభల ద్వారా ప్రజాసేవ చేయగలుగుతాం. కాబట్టి నేను మీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాను, నా నమ్మకాన్ని అమ్మ చేయకుండా మీరు పనిచేయాలని చెప్పి నా టికెట్ ఇవ్వడం జరిగిందండి. సార్, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని మీలాంటి వాళ్ళు మీలాంటి నాయకులు అందరికీ తెలిసేలా చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ చోడవరంలో ఉన్న, లేకపోతే ఇప్పుడు కానీ లేకపోతే ఎప్పటి నుంచో కానీ మా నియోజకవర్గంలో ఈ సమస్య తీరటం లేదు అనేది ఏదైనా ఉందా? అది మీరు ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అంతకుముందు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? నా రాజకీయ ప్రయాణంలో ఈ రాష్ట్రం విడిపోతుంది అన్నప్పుడు ఆమరణ దీక్ష చేసిన చోడవరంలో ఏకైక నాయకుడిని నేను, ఆ రోజు నేను ఒక్కడిని. అలాగే మా ప్రాంతం బాగా వెనుకబడిపోయింది విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఉపాధి రంగంలో కానీ. అదే సమయంలో ఎన్నో నిరాహార దీక్షలు చేశాం ఈ గ్రానైట్ మాఫియాకి ఎగ్నిస్ట్గా. విద్యకు సంబంధించి కాలేజీలు రావాలని, హాస్పిటల్ రావాలని నిరాహార దీక్షలు చేశాం. ప్రతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ఎంతో ఒత్తిడి తీసుకొచ్చాం ప్రభుత్వం మీద, ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేశాం. అయితే ప్రభుత్వాలకి ప్రాధాన్యం వాళ్ళ అధికారంలో రావడమే పరమావధిగా పెట్టుకుని సంక్షేమ పథకాలు చూశారు, కానీ ఒక శాశ్వతమైన విద్యకి వైద్యకి సంబంధించి ఉపాధికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రజల్లో చైతన్యం ఇంకా రావాలి, ఆ వచ్చే వరకు మనం ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు మా చోడవరానికి సంబంధించి, నాకున్న ఆశయం మా ప్రాంతం వెనుకబడతానికి సంబంధించిన కారణాలు కూడా అన్నీ ప్రజలకు అర్థమయ్యి తగు సభ్యుణ్ణి శాసనసభకు పంపిస్తే ఆ ఆశతో ఉన్నాను. అది నేనా వేరే వారా వేరే విషయం, కానీ ఖచ్చితంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అంతవరకు నేను నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తూ ఉంటానండి. అంటే ఇప్పుడు
19 ఎలక్షన్స్లో మీరు నుంచోటం, మీరనే కాదు మీలాంటి చాలామంది నాయకులు ప్రజల కోసం వచ్చిన వాళ్ళని ఆయన నుంచోపెట్టడం జరిగింది. అంటే ఎవరైనా సరే సార్, గెలవటానికే మనం పోటీ చేస్తాం, ఎవరు కూడా ఓటమిని అంగీకరించరు, ఓటమి దిశగా అడుగులైతే వేరు. కానీ ఈ 19 ఎలక్షన్స్లో మీరు అలానే అధ్యక్షులు గారు కూడా ఓడిపోవటం జరిగింది. ఇది ఎవరు ఊహించని పరిణామం? మీరేమన్నా ముందు నుంచి కొన్ని మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోతారు మనం కూడా అనేది మీకేమన్నా ఉందా? వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది మీకేమన్నా నోటీస్కి వచ్చిందంటారా? నేను ఏదైనా స్పష్టంగా ఎమోషనల్గా మాట్లాడతానండి. నా వరకు నాకేమి సాంప్రదాయ రాజకీయ నాయకులాగా లౌక్యంగా కానీ వెనక ముందు కెమెరా ముందు ఒక మాట వెనక మాట చెప్పి అలవాట్లేదు. నా ఉద్దేశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు భీమవరం గాజువాక్లో. నాకు తెలుసు 100% విజయం సాధిస్తాను మాత్రం ఆ రోజు మేము అనుకోలేదు, ఎందుకంటే మాకున్న వ్యవస్థాగత నిర్మాణం కానీ ముఖ్యంగా మా ఎదురుగా ఉన్న రెండు పార్టీలు డబ్బు. ఒక చోడవరం నియోజకవర్గంలో ఇప్పుడు నెగ్గిన పార్టీ కోట్లాది రూపాయలని విస్తృతంగా ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కున్న వైనం మా కళ్ళకు తెలుసు. నేను పలు సందర్భాలు చెప్పాను, మీరు నిలబడి ఇద్దరు అభ్యర్థులు నేను కూడా కూర్చుందాం ప్రెస్లో, మనం ముగ్గురం కలిసి చోడవరం నియోజకవర్గ ప్రజలకి అప్పీల్ చేద్దాం, మేము ముగ్గురం డబ్బు ఇవ్వం, మీకు నచ్చిన ఓటు, మీ మనసుకు ఎవరు నచ్చుతారో, ఎవరు విదేశాలను నచ్చుతారో వారికి ఓటేయని చెప్దాం అన్నాం. మీకు తెలుసు భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇది నేతి బేరకాయ చందాన, మనం మాట్లాడేది వేరు చేసేది వేరు. ఖచ్చితంగా వాళ్ళు డబ్బుతోనే అధికారానికి వచ్చారు. వీళ్ళు జగన్ గారు చెప్తూ ఉంటారు స్థానిక సంస్థల్లో డబ్బు ప్రభావం ఉండకూడదు అని, కానీ వారు ఎమ్మెల్యే ఎలక్షన్ మాత్రం డబ్బుతో అవ్వలేదని ఏ ఒక్క వ్యక్తి అయినా నిజాయితీగా చెప్పగలరా? గుండెలు మేము చేసుకుని ఇదంతా నవ్వుకుంటున్నారు ప్రజలు కూడా. మేము డబ్బుతో రాజకీయం చేయలేదంటే నేను గర్వంగా చెప్పగలను, నేనైతే డబ్బుతో రాజకీయం చేయలేదు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కనుక చూసుకుంటే సార్, మొత్తం చాలా చోట్ల మనం మీరు చూసే ఉంటారు ఫేస్బుక్ వీడియోలో లేకపోతే న్యూస్లో కానీ, జనసైనికుల మీద, జనసేన అభ్యర్థుల మీద దాడులు, ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాళహస్తిలో ఆడవాళ్ళ మీద ఇలా కొన్ని ఏరియాలో దాడులు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? దేనికి దాడులు అంటారు? ఎప్పుడూ లేదు అంటే ఇంతకుముందు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తామని కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఎక్కడైనా సరే ఎలక్షన్స్ అంటే కొన్ని కొన్ని చోట్ల చిన్న చితికా జరుగుతాయి, కానీ ఇంత ఇదిగా అంటే బీహార్ని తలపించే విధంగా ఉన్నాయని కూడా ప్రజలు చాలామంది అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? దేనికి ఇదంతా గొడవలు? అభ్యర్థుల పేపర్లను, నామినేషన్ పేపర్లను కూడా చించేయటం ఇవన్నీ అంటే మనం చరిత్ర చూసినప్పుడు అండి, పవర్ మాంగర్స్గా ఉన్నప్పుడు మాత్రం అది ధనానికి సంబంధించి అధికారానికి సంబంధించి రక్తాలు ఏర్లేపారిన సందర్భాలు మనకి వేల సంవత్సరాల చరిత్రలో ఉన్నాయి. ఇది వ్యక్తుల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్లో ఖచ్చితంగా నాకు పవర్ రావాలని ఒక మనిషి అనుకున్నప్పుడు కొన్ని తప్పు పనులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, దౌర్జన్యం అదే. అయితే ఇక్కడ ఈ దౌర్జన్యం అనే ఒక ప్రక్రియ ఇప్పుడు వ్యవస్థీకృతం అయిపోయింది. ఇది వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వం ఒక ఆలోచన చేసుకుంటుంది, మీరు ఎలా చెప్తారు 95% స్థానాలు ఏకగ్రహం అవ్వాలని, ఏ ప్రాతిపదిక మీరు చెప్పగలుగుతారు? అది మీరు ఇస్తున్న ఇండికేషన్ కాదా అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఇండైరెక్ట్గా మీరు బెదిరించో అదిరించో డబ్బిచ్చో ఈ ఎన్నికల్లో నెగ్గాలి అని మీ శ్రేణులకి మీరు మెసేజ్ పంపారు. మీరు అధికారికంగా మంత్రులను పిలిపించుకుని మీరు పూర్తి ఫలితాలు తీసుకురాకపోతే మీరు నా దగ్గర కూడా రావక్కర్లేదు, రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా సమర్పించాలన్నారు. మరి మంత్రి గారు ఆ పదవిని మరి నిలబెట్టుకోవడానికి మరి ఏ కార్యక్రమం చేయాలి? అలాగే 2.5 సంవత్సరాల్లో మీరు మంత్రులు మారుస్తారని కూడా చెప్పారు. సో రాబోయే ఇంకో 1.5 ఇయర్స్లో మంత్రివర్గం మారబోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు అంటే విజయం సాధించాలని దృక్పథంతో అదే మెయిన్ కారణం అనుకుంటున్నానండి నేను. మరి కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఈరోజు కాదు, నాకు తెలుసుండగా ఈవేళ నాకున్న లాస్ట్ 20-25 ఇయర్స్లో చెదురుమదు సంఘటనలో కొంచెం గట్టి సంఘటనలు జరిగినా ఈసారి వ్యవస్థీకృతం కావడానికి కారణం మాత్రం ఓ ప్రభుత్వం ఒక నిర్దేశించిన కార్యక్రమంగా కనబడుతుంది ఎక్కడికక్కడ ఏకగ్రహం అని. మరి సందర్భంలో మా చోడవరం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులను పక్కన ఉంచితే మాకు ఒక మండలంలో, రోల్గొండ మండలంలో మా అభ్యర్థిని, ఒక స్త్రీ అభ్యర్థిని ఇంటికి వెళ్ళి నాయకులు బెదిరించి విశాఖపట్నం తీసుకొచ్చి ఆ అర్ధరాత్రి సైన్ చేయించారు. నా మండలంలో టీడీపీ అభ్యర్థిని, నా సొంత మండలం టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. జనసేన పార్టీ అభ్యర్థి నా స్వగ్రామం అవడం వల్ల వారిని టచ్ చేయలేక నా మీద స్థానిక శాసనసభ్యుడు చాలా దౌర్జన్యంగా గత 2 రోజుల నుంచి నిన్న మొన్న కూడా నీ సంగతి చూస్తాను, నీ అంత చూస్తాను, రాజకీయాలను ఎలా వెళ్తావు చూస్తాను, నాకు 1 వారం రోజులు వారు గడువు కూడా ఇచ్చారు, నా అభ్యర్థిని కానీ పత్రికాముఖంగా విత్రావకపోతే నా అంతు తీరుస్తాను. అయితే నేను చాలా సిస్టమేటిక్గా ఉండే నేను పొలిటీషియన్ని, నాకు ప్రజాస్వామ్యం బాగా నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది.
నేను అభ్యర్థన పెడతాను, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే వారు సేవ చేస్తాం, చేయకపోతే మా పరిధిలో మేము సేవ చేసుకుంటూ ఇంకా ఎందుకు ప్రిపేర్ అవుతాం. కానీ ఇటువంటి బెదిరింపులు మేము బెదిరిపోం. కానీ అంటే వ్యవస్థలో ఏం మార్పు వచ్చిందో చెప్పడానికి మీకు ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. నా చోడవరంలోనే నేనే ఫేస్ చేస్తున్నా. ఈరోజు మధ్యాహ్నం మా విశాఖపట్నం సూపరింటెండెంట్ పోలీసును కలిసి మా అభ్యర్థులకు మాకు సరైన రక్షణ ఇవ్వాలి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా, ఎందుకంటే ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం లేదు అని చెప్పడం కూడా జరిగిందండి ఈరోజు. అంటే వాళ్ళు బెదిరించినప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఇక్కడ వాళ్ళు బెదిరించారని చెప్పారు కానీ ఏ పార్టీనో మీరు చెప్పలేదు. సో చూసేవాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ అనేది కావాలి కాబట్టి, జనసేన మీరు కాబట్టి ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి, టీడీపీనా వైసీపీనా, ఎవరు ఎలా? నేను మీకు అదే చెప్పాను. నన్ను చాలామంది అంటుంటారు మీరు రాజకీయాలు నేర్చుకోవాలని. నేను ప్రజాసేవ చేసే విధి విధానాలు నేర్చుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. కానీ అధికారాన్ని తీసుకొచ్చే ఒక తప్పు మార్గాన్ని నా రక్తంలో ఎక్కించుకోవడం సిద్ధంగా లేను. స్థానిక శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సభ్యుడు ధర్మశ్రీ గారు నాకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా నన్ను బెదిరించడం అనుకోండి, చాలా తక్కువ స్థాయి సంభాషణ కూడా చేయడం జరిగింది. మరి నేను దిగజారి మాట్లాడలేను, అది వారి వ్యక్తిగతమైన విచక్షణగా వదిలేస్తున్నాను. అయితే నేను ఒకటి చెప్పగలుగుతాను, నన్ను మీరు చేసేది ఏమీ లేదు. 135 కోట్ల మందిలో నేను ఒక మనిషిని, ఒక బలమైన వ్యవస్థ ఏర్పడిన రోజు మీలాంటి మనుషులు మీలాంటి మనస్తత్వాలు ఓ పెద్ద తుఫానుకు ఎగిరిపోయిన వచ్చినప్పుడు ఎగిరిపోయే చిన్న చిన్న ఎండిపోయిన ఆకుల్లో మీరు ఎగిరిపోతారు. ఆ వ్యవస్థను నేను కోరుకున్నాను, ఆ వ్యవస్థ రావాలి. రేపు నా పిల్లలు నా తర్వాత పిల్లలు కూడా ఒక గౌరవకరమైన ఒక ట్రూ డెమోక్రటిక్ కంట్రీలో బతకాలనుకుంటున్నాను. కానీ ఇటువంటి తక్కువ స్థాయి రాజకీయాల ద్వారా అయితే రాబోయే రోజులు దేశం కూడానండి, బీహార్ అనకూడదు. బీహార్ కూడా ఒక అద్భుతమైన ప్రాంతం, ఒకప్పుడు బుద్ధుడు పుట్టిన ప్రాంతం. ఇటువంటి తప్పుడు విధానాల వల్లే కొంతకాలం శోభను అనుభవించింది. మరి మన రాష్ట్రానికి ఆ పరిస్థితి రాకూడదని వేళ పవన్ కళ్యాణ్ గారు ఈ పోరాటాన్ని ఓపెన్ చేశారు. చాలామంది అనుకుంటున్నారు ప్రజలు కూడా అధికారం వస్తే చాలు కదని. అధికారం కాదు, అధికారం వచ్చే ప్రక్రియ ఒక చక్కని ప్రక్రియలో ఉండాలి, ఒక మంచి మార్గంలో రావాలి. అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ సరైన పరిపాలన అందించగలుగుతాడు. మనం ఎన్నుకున్న మార్గం, మనం చేసే తప్పు పనుల వల్ల మనకు అధికారం వచ్చినా ఆ పరిపాలన కూడా తప్పు మార్గంలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి అధికార పార్టీ శాసనసభ్యుడు ఒత్తులను తట్టుకునే శక్తి అయితే నాకుంది. నేను మీ ఛానల్ ముఖంగా కూడా అందరూ చెప్తున్నాను, జనసేన సైనికులకి నాయకులకు కూడా, మీరు నిజాయితీగా ఉండండి, తొందరపడతాను వద్దు. వారు చెప్తారు, వారు భౌతికంగా దాడులు చేసినా ఏం చేసినా తట్టుకునే శక్తితో మనం పోరాడాలి తప్పదు. రాబోయే తరాలకి ఒక మంచి రాజకీయ వ్యవస్థ నిర్మించాలంటే కొంత శక్తిని, కొంత సమయాన్ని ఇంకా ఇతరత్ర కోల్పోవాల్సి ఉంటుంది. మరి స్త్రీలని భౌతిక దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నేను అధికారులు కూడా అప్పీల్ చేస్తున్నాను, ఐపీఎస్ ఆఫీసులు, ఐఏఎస్ ఆఫీసులని. మీరు ప్రభుత్వ అధికారులు, పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, ఎక్కడ ఇటువంటి సంఘటన జరిగినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఈవెన్ మా పార్టీ తప్పు చేసినా కూడా, ఏ పార్టీ తప్పు చేసినా కఠినంగా శిక్షిస్తే ఈ సంఘటనలు పునరావృతం కావు. అలాగే వైఎస్ఆర్ నాయకులు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఉంటారు, అక్కడ కూడా మా అమ్మలు చెల్లెళ్ళు మీ ఇంట్లో ఉంటారు, మీ ఆడపిల్లలు కూడా మా ఆడపిల్లలు అనుకునే సంస్కృతం అది. మా ఈ ఆడపిల్లలను కూడా నీ కూతురు చెల్లెలు అనుకుంటే మీరు పని చేయలేవు. నేను మాత్రం గట్టిగా చెప్తున్నాను, ముఖ్యంగా స్త్రీలను మీరు గౌరవంగా చూడాలి. మనం అభిప్రాయాలతో పోరాడదాం, కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉంటే పరిష్కరించుకుంటాం. కానీ మీరు ఇలా బెదిరింపులు అయి చేయడం అనేది భవిష్యత్తులో మీ పార్టీకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. మేమైతే వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. సార్, ఇప్పుడు మీరు అన్నారు మీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా నన్ను బెదిరించారు అని చెప్పేసి, అలానే కొంతమంది అభ్యర్థుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళే వచ్చి ఇలా జరిగింది అని చెప్తున్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వకపోగా, కొంతమంది వైసీపీ అభిమానులు కానివ్వండి, ఇంకొంతమంది కానివ్వండి, అవునా చేశారా, ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా, అంటే అయ్యో ఆడదాని మీద ఇలా చేశారా అని అంటం తగ్గించేసి ఇలా అడుగుతున్నారు సార్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా చూశారు కాబట్టి, ఇప్పుడు మీరు కూడా ఇలాగ వైసీపీ ఎమ్మెల్యే మీద వాదన చేశారు కాబట్టి, చూసిన వైసీపీ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఫోన్ చేసి బెదిరించేస్తే ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయని అడుగుతారు, దానికి మీరేం చెప్తారు? ప్రూఫ్స్ అంటే నన్ను వేళ చాలామంది అడిగారండి, మీ ఫోన్లో రికార్డ్ చేస్తుంది కదా అని. నేను పర్సనల్గా రికార్డింగ్ ఎగిరిస్తున్నాను. నేను రికార్డ్ చేస్తే నేను ప్రజా జీవితంలో ఉన్నాను. రేపు నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ విషయం చెప్పుకోవాల్సి వచ్చినా, వ్యక్తిగతమైన విషయం చెప్పుకోవాల్సి వచ్చినా, వాళ్ళ కష్టాలు చెప్పుకోవాల్సి వచ్చినా, పీవీఎస్ఎన్ రాజు గారు ఇది రికార్డ్ చేస్తారేమో, భవిష్యత్తులో కెమెరాకి ఇస్తారని భయపడతారు. నేను రికార్డింగ్ వ్యతిరేకనండి, నేను స్ట్రైట్గా మాట్లాడే మనిషిని. ఫోన్ రికార్డ్ చేసి ప్రూఫ్ పెట్టి పని లేదు. నేను మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను శాసనసభ్యుడికి, మీరు మాట్లాడింది వాస్తవం, నేను చెప్పేది వాస్తవం. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నా పేపర్ ప్రూఫ్స్ అవి. మీరు మారండి, మారి
మంచి రాజకీయం చేయండి అని చెప్తున్నాను. ఏ రికార్డు చెప్తే నిలబడితే చెప్పండి. ఈరోజు ఎన్నో వాయిస్ రికార్డ్స్ మీ ఛానల్స్ ముఖ్యంగా ఎన్నో లక్షల వాయిస్ రికార్డ్స్ నడుస్తున్నాయి. ఎవరు శిక్ష పడింది? న్యాయ వ్యవస్థకి బోల్డ్ అంత పని ఉంది. ఈ వాయిస్ రికార్డ్ చేసుకున్నంత తీరుబడి లేదు. పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, లోకల్ కోర్ట్స్లో కానీ. సో దయచేసి మనం మారదాం, సంస్కారబద్ధంగా ఉందాం, పద్ధతిగా రాజకీయం చేద్దాం. మనం వచ్చింది ప్రజాసేవ చేయడానికి. నిజంగా మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు నోటుకి ఓటుకి నోటు పంచక్కర్లేదు, బెదిరింపులు చేయక్కర్లేదు. నామినేషన్ పత్రం దేనికి చింపుతున్నారండి? ప్రజాసేవ చేయడానిక? మీరున్న ఎంపీటీ సెగ్మెంట్లో జడ్పీటీ సెగ్మెంట్లో ఏంటి ప్రజల సేవ చేయడానికి నామినేషన్ పత్రం చింపాలా? ప్రజలను అడుగుతాం ఓటు, వారు చెప్తే మీరు సేవ చేస్తారు. లేకపోతే ఇంకా సుఖం, మీరు సేవ చేయకుండా ఇంట్లో కూర్చుంటారు. ఈవేళ నేను వ్యక్తిగతంగా నమ్మేదండి, నేను నెగ్గితే నేను పాడవుతాను, ప్రజలు బాగుపడతారండి. నేను ఓడిపోతే నేను బాగుపడతాను, వ్యక్తిగతంగా ప్రజలు పాడవుతారండి. ఎందుకంటే నేను సరైన రాజకీయాలు చేయడానికి వచ్చాను కాబట్టి. నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేను, దోచుకోలేను, తప్పు మాట మాట్లాడలేను. నేను నెగ్గితే బాధ్యతగా మీకు సేవ చేయాలి కాబట్టి నా జీవితాన్ని కోల్పోతాను. నేను ఓడిపోతే నా వ్యక్తిగత జీవితం బాగుంటుంది, ప్రజల జీవితాన్ని కోల్పోతారు. మరి అలాగే అందరు రాజకీయ నాయకులు అనుకున్నప్పుడు ఇటువంటి దుర్మార్గమైన తక్కువ స్థాయి రాజకీయాలు సమస్యపోతాయని నేను భావిస్తున్నాను. ఇక వైసీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో గుడ్ ఆర్ బ్యాడ్ పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? గుడ్ ఆర్ బ్యాడ్ అనే కన్నా ఒక ప్రభుత్వం తన పూర్తిస్థాయి పరిపాలనని రిఫ్లెక్ట్ కావాలంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలనేది నేను ఒక లాస్ట్ 4-5 గవర్నమెంట్స్ చూసి అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వరకు వారు హామీ ఇచ్చారు, వాటి నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అది ఏ నవరత్నాలు అయితే ఉన్నాయో. అయితే స్టాండర్డ్గా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి కానీ, ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, యువతకి భవిష్యత్ అవకాశాలకు సంబంధించి కానీ ప్రస్తుత ప్రభుత్వం మరి 10 నెలల కాలంలో ఒక్క చిన్నపాటి ఇనిషియేటివ్ కూడా తీసుకోలేకపోయింది. సంక్షేమ పథకం అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక రిలీఫే కానీ, లాంగ్ రన్లో ఎకానమీకి కానీ, ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి కానీ, ముఖ్యంగా యువత సంబంధించిన అభివృద్ధికి కానీ పనికొచ్చేవి కాదు. సో ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అయితే మాత్రం అగ్రెసివ్గా తెచ్చింది. అప్పులు తేవచ్చు, బడ్జెట్ని డైవర్ట్ చేసుకోవచ్చు, ఇతరత్ర పథకాలు మళ్లించవచ్చు, కానీ ఈ అభివృద్ధి అనేది మాత్రం లేదన్నది నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి ఇంకొక సంవత్సరంలో వారి విధివిధానాలు చూసి అప్పుడు మనం పూర్తిస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు చూసుకుంటే వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అండ్ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2018 ఆ ప్రాంతంలో ఆయన టీడీపీని విడిచి నాకు దానికి సంబంధం లేదు అని చెప్పి బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పటికీ జనసేన టీడీపీ ఒకటే అని ప్రచారం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది సార్? దాని మీద మీరు ఎంతవరకు కంటిస్తారు? అండ్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పుడు వాళ్ళకి మాకు సంబంధం లేదు అనేది వాళ్ళు ఎప్పుడు బయటికి చెప్పలేదు. దానికి కారణం ఏమంటారు? ఇదంతా వాటర్ని కన్ఫ్యూజ్ చేసి, వాటర్ని స్ప్లిట్ చేసి అధికారం తెచ్చుకోవడానికే. కానీ ఒకవేళ నిజంగా టీడీపీ జనసేన కలిసి ఉంటే వాళ్ళు ఓపెన్గానే చెప్తారండి, మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటారేంటి? ఇప్పుడు మీ ఇద్దరు ఏమైనా కలిస్తే సమాజానికి ఏమన్నా కష్టమా? రాజ్యాంగం ఒప్పుకోదా? ఈ ఎన్నికల కమిషన్ ఏమైనా మా పార్టీలు ఏమైనా కోపగించి ఏమైనా ఇబ్బందులు ఏమైనా పెడతాయా? ఇదేంటంటే ఒక పార్టీ ఇద్దరు పార్టీల మధ్య కలిసిపోయారు అని చెప్పేసి ఓటర్ని కన్ఫ్యూజ్ చేసి, జనసేన అంటే నచ్చని తెలుగుదేశం పార్టీ ఓటర్ వైఎస్ఆర్కి వేయాలి, తెలుగుదేశం అంటే నచ్చని జనసేన పార్టీ ఓటర్ వైఎస్ఆర్కి వేయాలి కన్ఫ్యూజన్ తప్ప కలిసిపోవడం ఉంటే లేదండి. మేము చాలా క్లియర్గా ఉన్నాం, మాకు అఫీషియల్గా పొత్తు ఉంది బీజేపీ పార్టీతో. ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్తారు. మా అధినాయకుడు చెప్పిందే మా ఫైనల్. మీరు తెలుగుదేశం పార్టీతో పనిచేయండి అంటే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది క్యాడర్ ఆటోమేటిక్గా. పొత్తులు అనేవి అవసరాన్ని బట్టి, ఆ రోజున రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు. మా కొంచెం యాడింగ్ ఏంటంటే, మా పార్టీ ప్రజలకు ఏదైనా మంచి జరిగితే మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని మా ఆలోచన మా అధ్యక్షులు మాకు ఎప్పుడు కనిపించింది. ఈవెన్ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా వారు మమ్మల్ని అందరూ సంప్రదించారు ఇలా చేద్దాం అనుకుంటున్నామని. మా అందరూ ఆమోదంతో చేశారు తప్ప వారు వ్యక్తిగత నిర్ణయం తీసుకోలేదండి. మేము 1% ఓటింగ్ ఉన్న బీజేపీతో కలిసాం, ఒక 25% 30% ఉన్న టీడీపీతో కలిస్తే మాకు ఒక సీట్లు కూడా వస్తాయి కదండి. మాకేం మొహమాటం? ఒక బలమైన ఒక ప్రాంతీయ పార్టీని వదులుకుని దేశవ్యాప్తంగా చాలా గొప్ప పార్టీ, కేడర్ ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అయినా, ఈవేళ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అంత పెద్దగా ఓటింగ్ శాతం లేకపోయినా మరి మేము వారితో ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే, విశాల దృక్పథంతో ఒక బ్రాడర్ స్పెక్ట్రంలో దేశాన్ని అభివృద్ధి చేస్తున్న మోడీ గారి నాయకత్వాన్ని మనం కూడా బలపరచాలి, వారి ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి,
ఇది ఒక కుటుంబ పరిపాలన సంబంధించిన పార్టీ కాదు అని ఒక దూరాలోచన కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయనకు అధికారం అవసరం అయితే టీడీపీ పార్టీతో 175 సీట్లలో మాకు కావాల్సిన సీట్ల మీద తీసుకోవచ్చు, ఎలయన్స్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు, మంత్రులు తెచ్చుకోవచ్చు, అధికారాన్ని అనుభవించవచ్చు. అవి మా అధ్యక్షులు లేవు. ఈరోజు కూడా ఎవరెవరుగా రాజ్యసభ ఎంపీలు మినిస్టర్లు వస్తున్నాయి. కళ్యాణ్ గారు ఇవాళ నిజంగా బీజేపీ ప్రభుత్వాన్ని నేను మంత్రి పదవి కోరుకుంటే 5 నిమిషాలు వచ్చే ప్రక్రియ, కానీ వారు అది కోరుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను సేవ చేయాలి, కొత్త తరం రాజకీయం తీసుకురావాలి, రాష్ట్రాన్ని మార్చాలని ఒక దృఢ సంకల్పం తప్ప ఆయనలో వారిలో అధికారకాంక్ష ఉంటే 2014లోనే మోడీ గారి ప్రభుత్వం వారు కూడా ఏదన్నా ఒక పొజిషన్ తీసుకుని ఉండేవారు. సో ఇది విషయం ప్రజలకు పూర్తిగా తెలుసండి. ఇది ఓన్లీ మన మీడియా డిబేట్స్లో వ్యక్తిగతంగా ఒకరినొకరు విమర్శించుకోవడానికి, మీ పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప చెప్పుకోవడం తప్ప ఇది చాలా అసలు విలువలేని విషయం అండి. ఇందాక మీరు అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి నాయకుడి ఆమోదం తీసుకుంటారని. సో 19 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక 2 స్థానాల్లో నిలబడ్డారు. సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఆ 2 స్థానాల తర్వాత కొంతమంది అంటే అభిమానులు కానివ్వండి, వేరే నాయకులు కానివ్వండి, అక్కడ కాకుండా ఇక్కడ నుంచి ఉంటే కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. సో అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు భీమవరం, గాజువాక ఈ 2 వచ్చినాయా సార్? ఇంకేమన్నా ఎక్కువ వేరే చోట కూడా నిలబడితే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆ 2 చోట్ల ఓడిపోవడానికి కారణం ఏమంటారు? అంటే ఇది నా దృష్టిలో లేని విషయం అండి. నేను ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడిని, వారు ఎక్కడ పోటీ చేసి నెగ్గాలని కోరుకున్నాను. మా పార్టీ ఇంటర్నల్గా జరిగిన సంభాషణ ఏంటంటే వారికి ఉత్తరాంధ్ర అంటే మక్కువ ఎక్కువ, ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతం కాబట్టి విపరీతమైన సమస్యలు ఉన్నాయండి. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, వారు చాలా సమస్యలు పార్టిసిపేట్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ, గంగవరం పోర్టు సంబంధించి కానీ, నిర్వాసితులకు సంబంధించి కానీ, అలాగే భీమవరం సంబంధించి అక్కడ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఏదైనా స్థానం నుంచి చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తుంటారు. మా దురదృష్టం ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ కళ్యాణ్ గారి మనసుని మేము మారల్గా నెగ్గినట్టే, మేము ఎటువంటి డబ్బు పంచకుండా అంత శాతం ఓట్లు తెచ్చుకున్నట్టు వాటం అనేది విషయం కాదు. అయితే నెగ్గుంటే మాత్రం వ్యక్తిగతంగా నేను చాలా సంతోషం. నేను ఎప్పుడూ అదే కోరుకునేవాడిని. ఈ మాకు కళ్యాణ్ గారు నెగ్గడం ఇంపార్టెంట్ నాకన్నా కూడా. ఒకవేళ నేను చోడవరంలో నెగ్గినా కూడా బాధపడి ఉండేవాడినేమో. కళ్యాణ్ గారు నెగ్గడం ఓడిపోవడం అనేది నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించాం. ఎందుకంటే అటువంటి ఒక జెన్యున్ లీడర్ వాయిస్ చట్టసభలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల మేలు జరుగుతుందండి. ప్రజల మేలు కోసమైనా వారు శాసనసభలో ఉండాలి. జరిగింది ఏదన్నా బాధ కలిగిన సంఘటన అయినా ప్రజామోదాన్ని మనం అంగీకరించాలి. సో పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల గురించి ఏం చెప్తారు సార్? వర్తమాన రోజుల్లో నాట్ ఓన్లీ పొలిటికల్ మైగ్రేషన్ అండి. అంటే నాకు తెలిసినగా మా చిన్నప్పుడు ఏ చిన్న చిన్న ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు, మరీ పెద్ద ఉద్యోగాలు వస్తే ప్రాంతాలు కదిలేవారు, అక్కడే ఊర్లో నుండి ఉండేవారు. ఇప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ అవుతున్నట్టుగానే రాజకీయాలకు సంబంధించి కూడా మైగ్రేషన్ ఎక్కువ ఉంది. పార్టీ మారడం తప్పు అని అన్న కానీ నేను కూడా పార్టీ మారి వచ్చాను. అధికారం కోసం పార్టీ మారడం తప్పండి. ఎన్నికలకు ముందు మారిపోవడం, ఏదన్నా నెగ్గిన తర్వాత ఒక పార్టీని వదిలేయడం, నెగ్గినప్పుడు ఏం చేయాలంటే ఆ పార్టీ ఇచ్చిన బీ ఫామ్ నెగ్గారు కాబట్టి దాన్ని రిజైన్ చేసేసి వేరే పార్టీకి వెళ్ళిపోవడం తప్పేం కాదు. వెళ్లే ముందు కూడా విధి విధానాలు చెప్పాలని నాకు క్లియర్గా. అంతేగాని ప్రభుత్వంలో వెళ్ళిపోతూ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళిపోతున్నానంటే ఇంకా అలాంటప్పుడు ప్రతిపక్షం అవసరం లేదు. ఒకటే పార్టీ ఉండాలి ఎన్నికల తర్వాత, అధికార పార్టీ అని కొత్త పార్టీ పెట్టాలన్నమాట. గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఒక రూల్ పెట్టి అధికార పార్టీ ఎన్నికల తర్వాత అందరూ అందులో గెలిపోవచ్చు. ఎన్నికల ముందు అందరూ పోరాడండి, ఎన్నికలకి ఒకటే పార్టీ, ఇంకప్పుడు అసెంబ్లీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన ఆలోచనల్ని అధికార పక్షానికి అందజేసి ప్రశ్నించి వాదించి అవసరమైతే గట్టిగా నిలదీసి వారి తప్పులను గుర్తించి వారికి మనం చెప్తే వాళ్ళు మంచి పరిపాలన ఇస్తారు. కాబట్టి మైగ్రేషన్ ఫర్ పవర్ తప్పండి, మైగ్రేషన్ ఫర్ ఐడియాలజీ తప్పేం కాదని నా ఉద్దేశం. సో ఇంకా మీ ఏకైక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మన రాపాక గారు కనుక చూసుకుంటే, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ మాటల మధ్యలో మరి ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో లేదో అది ఆయన మనసాక్షిగా వదిలేస్తున్నాను అన్నారు. సో ఆయన గురించి మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకోమన్న 3 రాజధానుల విషయంలో, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం, మీ పార్టీలో ఎంతవరకు ఆయనకి ఏమన్నా వ్యతిరేకత మొదలైందంటారా, లేకపోతే పార్టీలోనే ఉంటూ వైసీపీ తరఫున ఆయన వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చా? బయట జనాలు అయితే అనుకుంటున్నారు, దానికి మీరు క్లారిటీ ఏమిస్తారు? నేను ఈ విషయంలో స్పందించడానికి చాలా తక్కువ సమయం. మా అధ్యక్షులు కూడా ఏమంటున్నారంటే వారిని పార్టీలో ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం, వారు మా పార్టీ తరఫున నెగ్గారు. అయితే పార్టీ అధ్యక్షుని ఆదేశాలకు అనుగుణంగా, పార్టీ విధి విధులకు అనుగుణంగా వారు పనిచేయాలి. అది వారు స్వతంత్రంగా ఆలోచించుకోవాలి. ఏ పరిస్థితిలో నేను ఆ రోజు పోటీ చేస్తాను నెగ్గాననేది, ఒక్కగానొక ఎమ్మెల్యేని కాదు సార్, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మనకు మార్గం తీసుకున్నప్పుడు భవిష్యత్తులో నేను తప్పు చేసిన భావన ఉండకూడదు. ఏ పార్టీ అయినా ముందుగానే మీకు చెప్పాను, మీ ఐడియాలజీ డిఫర్ అయితే పార్టీలు ఎక్స్ప్లెయిన్ చేయాలి,
మీరు దాన్ని కన్విన్స్ కాకపోతే పార్టీ నుంచి వెళ్ళొచ్చాము, కానీ ఒక పార్టీలో ఉంటూ పార్టీ ఐడియాస్ డిఫర్ అవ్వడం మాత్రం సమంజసం కాదు. రాఫాక్ గారు కూడా దీన్ని అర్థం చేసుకుని జనసేన పార్టీలో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేయొచ్చు, నేను కూడా పొరపాట్లు చేయొచ్చు. మీరు అధ్యక్షుని మనసుని పూర్తిగా పరిశీలించలేకపోయిన సంఘటనలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ అన్నీ అర్థం చేసుకునే అవసరం లేదు. వారు కూడా ఒకసారి ఆలోచించాయి, పార్టీతో పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కాని పక్షంలో అది వారి వ్యక్తిగత నిర్ణయం అది. లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తు లోకల్ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో, అంటే 24 ఎలక్షన్స్లో? కొంచెం ఇప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది కాబట్టి బీజేపీ జనసేన, అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ జనసేన ఒకటయ్యారు కాబట్టి ప్రజల్లో కూడా కొంచెం ధైర్యం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నమ్మకం వచ్చింది. సో ఇవన్నీ కలగలిపి రానున్న రోజుల్లో జనసేన ఎటువైపు అడుగులు వేస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా ఒక పవర్ఫుల్ పొజిషన్లో మనం చూడొచ్చా మీ అభిప్రాయం ప్రకారం? ఖచ్చితంగా సార్, 2024లో జనసేన పార్టీ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని మాత్రమే ఆశిస్తున్నాను. ఎందుకంటే బీజేపీకి ఓటింగ్ శాతం తక్కువ ఉండొచ్చు, కానీ ఒక ఐడియాలజీ ఉండి ఒక జెన్యున్ ఓటింగ్ ఉన్న పార్టీ, తక్కువ ఉండొచ్చు 1% 2% ఉన్నా కూడా, దాని కళ్యాణ్ గారి చరిష్మా తోడై ఆల్మోస్ట్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా బీజేపీ పార్టీ లాగే ఈ కుటుంబ పార్టీలు వ్యతిరేకంగా ఉండాలి, దేశభక్తి ఉండాలి, జాతీయ భావం ఉండాలి అన్న ఆలోచనలతో ప్రయాణిస్తున్నారు. కాబట్టి మేము కూడా వారితో కలిసి ప్రయాణంలో మేము బలపడగలం, వారు బలపడగలరు. మీ ఇద్దరం కలిసి ఈ ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సేవ చేయగలం. 24లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామన్న పూర్తి నమ్మకం అయితే నాకైతే వ్యక్తిగతంగా చాలా చాలా ఉంది. ఒకసారి ఫైనల్గా మా TV24 స్టూడియో ద్వారా లోకల్ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి, ఈ లోకల్ ఎలక్షన్స్లో ఓటర్ ఎలా ఆలోచించాలి, ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం? ఇక జనసేన పార్టీ తరఫున మీరు పోటీ చేశారు కాబట్టి మీ నియోజకవర్గంలో కానివ్వండి, ఇంకా ఎక్కడ ఏ నియోజకవర్గంలో జనసైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే ఈవేళ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి అభివృద్ధి కానీ ప్రజల జీవనోదాలు మార్పు కానీ చేయొచ్చండి. ఈవేళ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారంటే ఆయన చాలా ఇండివిజువల్ ఇండిపెండెంట్, ఫండ్స్ ఎక్కడి నుంచి స్టేట్ నుంచి వచ్చినా సెంట్రల్ నుంచి వచ్చినా డైరెక్ట్ పంచాయతీకి వస్తాయి. వారు చక్కగా కూర్చుని వార్డు మెంబర్లు కూర్చోబెట్టుకుని గ్రామ సభలు పెట్టుకుని ఆ గ్రామానికి ఏం చేయాలో సత్వరమే చేసుకోవచ్చు. ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఒక గ్రాంట్ తీసుకురావాలంటే ఓ ప్రపోజల్ పంపించి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చి ఫండింగ్ ఉందా లేదా, బడ్జెట్ శాంక్షన్ ఉందా లేదా, సో మెనీ రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉంటాయి. కానీ పంచాయతీ సర్పంచ్ వారికి ఇమీడియట్గా వారి అకౌంట్లో డబ్బు ఉంటుంది, అది వచ్చిన డబ్బు ఎంతో అంత ఆ డబ్బుతో ఆ గ్రామంలో విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, ఒక ఉపాధి సంబంధించి కానీ ఏదైనా వెంటనే ఇమీడియట్గా చేయగలిగినప్పుడు నా ఉద్దేశం ప్రజలకు వీళ్ళు అప్పీల్ చేస్తున్నాను. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ అధికారంలో వస్తాను లేకుండా ఇమీడియట్గా అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు అభ్యర్థుల్లో ఒక మంచి అభ్యర్థిని గ్రామ శ్రేయస్సు కోరుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు ఉన్నవారిలో ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే వారి జీవితాలు ఇమీడియట్గా బాగుపడితే దగ్గరలో ఉన్న నాయకత్వం ద్వారా వాళ్ళ గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి నేను ఈవేళ మీ ఛానల్ ముఖంగా స్థానిక సంస్థకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీకు ఉన్న అందుబాటులో ఉన్న నాయకుడిని, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీ జీవితాలు మీరే మార్చుకోండి. ఎవరు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, ఎంపీ గారు వస్తారని జరగని పని అది. ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది చట్టసభల్లో చట్టాలు రూపొందించడం, కానీ ప్రతి ఒక్క గ్రామ కార్యక్రమం పాల్పంచుకునే సమయం ఉండదు వారికి, వారికి అంత ఆసక్తి కూడా ఉండకపోవచ్చు సమ్టైమ్స్. కానీ మీకు పక్కన ఉన్న ప్రతినిధి మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చినవాడు, మన ఊరికి సేవ చేసేవాడు ఉండాలి. మీరు అలా ఎన్నుకున్నప్పుడు మాత్రమే దేశం మారుతుంది, కానీ లేనంతకాలం మీరు ఎలాగే ఉండిపోతారు. కాబట్టి నేను రాజకీయాల్లో ఉండి అనుభవంతో చెప్తున్నాను, దయచేసి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోండి పార్టీ రహితంగా. మీకు ఎవరు మంచి అంటే వారిని ఎన్నుకోండి, వారి ద్వారా గ్రామాలు మార్చుకోండి, మీ జీవితాలు మారాలి, మన సమాజం మారాలి, దేశం కూడా అభివృద్ధి పొందడం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఇక రానున్న రోజుల్లో మీరు కూడా విజయం సాధించాలని నేను అలానే మా TV24 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. నేను కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మా భావాల్ని, మా ఆలోచనల్ని, మా ఆశయాల్ని మీరు ఒక ఛానల్ రూపేణా ప్రజలకు తెలియజేసినందుకు, భవిష్యత్తులో కూడా మీరు మరింత విస్తృతమైన కవరేజ్ ఇచ్చి ప్రజలకి కూడా ఒక మంచి చైతన్యాన్ని తీసుకొచ్చే క్రమంలో మీరు మాతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ టీంకి మేనేజ్మెంట్కి శుభాభివందనం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.